చాలా పుణ్యం చేసి ఉండాలి. ఎక్కువగా పుణ్యం చేస్తే మగ జన్మలు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. పురుషుడై పుట్టినా పొలకి మంచిది రాదు. ఒకవేళ మంచి మగ జన్మలు ప్రసాదిస్తే మంచి భార్యను దూరం చేస్తాడు. వచ్చినా భాగ్యము వచ్చగలదు. ఒకవేళ మంచి భార్యను ఇచ్చాడనుకోండి, భాగ్యం అనే దాన్ని దూరం చేస్తాడు. అట్టి భాగ్యము వచ్చినా బలము చేకూరదు. ఒకవేళ భాగ్యం అనేది ఇచ్చాడనుకో, బలం అనేటువంటి దానిని దూరం చేస్తాడు. అట్టి బలము చేకూరిన విధమైన వెలయ శాంతము సున్నా. ఒకవేళ బలం అనేది ఇచ్చాడనుకోండి, శాంతం అనేటువంటి దానిని దూరం చేస్తాడు. అట్టి శాంతము కలిగిన సత్యం అరుదు. అట్టి సత్యము కలిగిన శ్రీహరి స్మరణ అరుదు అన్నాడు. భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక లోటు అనేటువంటిది, ఏదో ఒక కొరత అనేది పెడతాడు. ఎంతటి వారికైనా కానీ ఒక లోటు అనేది ఉంటుంది. ఆ లోటు అనేటువంటిది లేకపోతే భగవంతుని తలుచుకోవడం మనం మర్చిపోతాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకు దేవుడు గుర్తుకు వస్తాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకోవడం కాదు, అన్ని సుఖంగా సంతోషంగా మనం బాగున్నప్పుడు పరమాత్మను తలుచుకుంటేనే అదే నిజమైనటువంటి భక్తి. అలాంటి భక్తి శ్రద్ధలతో ఈనాడు చాలా పవిత్రమైనటువంటి మన సునేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో హరినామ స్మరణ చేసేటువంటి హరికథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు. అమావాస్య రోజున స్వాముల వారి యొక్క సేవ చేసిన, ఇక్కడికి వచ్చి స్వాముల వారిని దర్శించి ఆ స్వామిని ఆరాధించి పూజించిన, మనం చేసినటువంటి పాపాలను కర్మాలన్నింటినీ కూడా మనకు తొలగించి మనకు ముక్తిని మోక్షమును ప్రసాదింపచేసేటువంటి హరి నామస్మరణ చేసేటువంటి హరికథా కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆలకించడానికి భక్తులందరూ కూడా కొంచెం తక్కువ, ఎందుకంటే వర్షం కొంచెం ప్రాబ్లం వల్ల భక్తులు కాస్త తక్కువగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాసేపైనా సరే కథను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో స్వాముల వారి యొక్క సేవ చేసిన అది మన అందరి యొక్క జన్మలు ధన్యమవుతాయని ఈనాడు ఈ భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మాకు ఈ అవకాశం మన దేవస్థానంలో ఇంత మంచి చోట స్వాముల వారి ముందు మాకు ఈ కథను చెప్పేటువంటి అవకాశం కలిగి చేయడానికి ముఖ్య కారకులైనటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు స్వాములు సుదర్శన దీక్షిత్ గారు, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు స్వాముల వారి యొక్క సేవలో ఉంటూ మరియు ప్రతి అమావాస్యకు కూడా